హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆఫ్ లేట్ మనకి ఐటీసీ వన్ ఆఫ్ ద పర్ఫార్మర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఐటీసీ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, ఇక్కడ నుంచి ఐటీసీ ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు, టెక్నికల్గా వాట్ ఆర్ ద లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి ఫర్ ద టెక్నికల్ అనాలిసిస్. ఓకే ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది, ఫండమెంటల్ అనాలిసిస్ పైన, టెక్నికల్ అనాలిసిస్ పైన, ఓకే కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ నేను డిస్కస్ చేశాను. సో మీరు ఒక ట్రేడర్ కానివ్వండి, ఓకే ఇన్వెస్టర్ కానివ్వండి, స్టాక్ మార్కెట్స్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మన ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోలో ఐటీసీని టెక్నికల్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఐటీసీ వీక్లీ చార్ట్ ఇది. సో వీక్లీ చార్ట్లో నేను 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని ప్లాట్ చేశాను సింపుల్గా. ఓకే, సో ఈ ఎట్ దిస్ పాయింట్ జస్ట్ ట్రై టు ఫోకస్, ఎక్కడైతే నేను మార్కింగ్స్ చేస్తున్నానో అక్కడ ఫోకస్ చేయండి. ఎట్ దిస్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయ్యింది. ఓకే, సో ఈ 50 ఎక్స్పోనెన్షియల్ బ్రేక్ నుంచి మనం సివియర్ ఫాల్ని మనం చూసాం ఇన్ ఐటీసీ. ఓకే, సో ఈ ఫాల్ ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 50% ఫాల్ మనకి ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఓకే అయ్యింది. నౌ వాట్ వీ కెన్ సీ ఈస్ ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ స్టాక్ సస్టైన్ అవుతుంది. ఓకే, విచ్ ఈస్ అన్ ఇండికేషన్, గుడ్ ఇండికేషన్. ఓకే, ఆన్ 50 వీక్లీ టైం ఫ్రేమ్స్లో 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ స్టాక్ అనేది సస్టైన్ అవుతుంది. ఓకే, వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రైస్ యాక్షన్ బేస్డ్ డౌ థియరీ వీ కెన్ సీ. ఓకే, క్లియర్లీ మనం చూడొచ్చు లోవర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళింది. ఓకే, సో అట్ దిస్ పొజిషన్ ఎక్కడైతే ఈ పొజిషన్ ఉందో, సో నౌ వీ కెన్ సీ హయ్యర్. ఓకే అండి, ఈ బాటమ్ అండ్ ఈ బాటమ్ చూడండి, సో వీ కెన్ సీ హయ్యర్ బాటమ్స్. ఓకే, అండ్ ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ హైని కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇండికేషన్స్. ఓకే రైట్, అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ నేను ఐ విల్ టేక్ దిస్ టు డైలీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న చార్ట్. స్టాక్ మనకి మీరు 50 ఎక్స్పోనెన్షియల్ చూసినట్లయితే 50 ఎక్స్పోనెన్షియల్ దగ్గర తీసుకొని బౌన్స్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్ బౌన్స్ ఇస్తుంది. సో ఇదే నేను లైన్ చార్ట్లో ఓపెన్ చేస్తాను, మనం క్లియర్గా చూడొచ్చు ప్రీవియస్ హైస్ని ఆల్రెడీ బ్రేక్ చేసింది. ఓకే, సో ఆల్ అండ్ ఆల్ బుల్లిష్గా మనకి కనిపిస్తుంది. ఓకే, నౌ ఇదే మూవింగ్ యావరేజ్ నేను 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్గా కన్వర్ట్ చేస్తాను. సో వీ కెన్ సీ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. సేమ్ మనం ఏదైతే 50 ఎక్స్పోనెన్షియల్ వీక్లీలో 50 ఎక్స్పోనెన్షియల్ ఏదైతే చూసామో సేమ్ థింగ్స్ మనం ఈ 200 ఎక్స్పోనెన్షియల్లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయ్యింది 200 ఎక్స్పోనెన్షియల్ డైలీ ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ నుంచి చూడండి మార్కింగ్స్ చేస్తాను నేను, దిస్ పాయింట్. ఓకే, ఈ పాయింట్స్ చూడండి. సో ఇక్కడ కంప్లీట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ 200 ఎక్స్పోనెన్షియల్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇక్కడ చూసినట్లయితే హ్యూజ్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం వస్తే కనుక మనకి క్లియర్గా ఇక్కడ ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయ్యింది. ఓకే, సో సేమ్ రీటెస్ట్. ఓకే, బౌన్స్ రీటెస్ట్ అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసి స్టాక్ సస్టైన్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ మనకి బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, బేస్డ్ ఆన్ మూవింగ్ యావరేజెస్. ఓకే, సో దేర్ ఆర్ సో మెనీ వేస్ టు యూజ్ మూవింగ్ యావరేజ్. ఓకే, సో ఓకే, సో వన్ థింగ్ ఐ యూజ్, ఓకే స్లోప్ ఆఫ్ ద మూవింగ్ యావరేజ్ బేసిస్ పైన మనం ట్రెండ్ని కూడా డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ స్లోప్ ఆఫ్ ద మూవింగ్ యావరేజ్ మనం చూసినట్లయితే స్లోప్ అనేది అప్వర్డ్ స్లోపింగ్లో ఉంది. సో ఐ సీ, నాకు నా అనాలిసిస్ ప్రకారం, వాట్ ఐ కెన్ సీ ఈజ్ నా అనాలిసిస్ ప్రకారం ద ట్రెండ్ ఈజ్ ఇన్ బుల్లిష్ ట్రెండ్. ఓకే, దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ దగ్గర 195 లెవెల్స్ని స్టాప్ లాస్ తీసుకొని వెళ్తాను. ఓకే, సో బిలో 195 ఒకవేళ ఈ స్టాక్లో నేను లాంగ్ వెళ్తే కనుక బిలో 195 నేను ఈ స్టాక్ని హోల్డ్ చేయడానికి ఇష్టపడను. ఓకే, సో దట్ ఈస్ వేర్ నా యొక్క అనాలిసిస్ అనేది రాంగ్ అయ్యి దట్ ఈస్ వేర్ ఆ ప్లేస్లో ఐ విల్ కీప్ మై స్టాప్ లాసెస్. ఓకే, సో ఇదంతా కూడా బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్. ఓకే,
సో అబ్జర్వేషన్స్. నౌ ఇప్పుడు నేను అదర్ టైప్ ఆఫ్ అనాలిసిస్లోకి వెళ్తున్నాను, పాయింట్ అండ్ ఫిగర్ అనాలిసిస్. సో ఈ పాయింట్ అండ్ ఫిగర్ అనాలిసిస్లో మీరు చూసినట్లయితే కనుక వాట్ వీ కెన్ సీ ఈజ్ వీ కెన్ సీ మనం ఏం చూడొచ్చు అంటే వీ కెన్ సీ అ టర్టిల్ బ్రేక్అవుట్ ఓకే అండ్ ఏఎఫ్టీ యాంకర్ ఫాలో త్రూ అని చెప్పి టర్టిల్ బ్రేక్అవుట్ అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ ప్యాటర్న్ వీక్ బ్రేక్అవుట్. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ బుల్లిష్ ప్యాటర్న్స్ ఓకే. సో ఇప్పుడు టర్టిల్ యాంకర్ కాలమ్ ఫాలో త్రూ అయ్యింది ఓకే. సో విచ్ ఈస్ గుడ్, యాంకర్ కాలమ్ ఫామ్ అయిన తర్వాత దెర్ ఈజ్ ఏ ఫాలో త్రూ విచ్ ఈస్ గుడ్ ఓకే. ఆ తర్వాత ప్రైస్ ఈజ్ ట్రేడింగ్ అబౌవ్ మూవింగ్ ఎవరేజ్, అది కూడా మంచిది ఓకే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే టర్టిల్ అండ్ టర్టిల్ ఫాలో త్రూ ఓకే, టర్టిల్ ఫాలో త్రూ కూడా హ్యాపెన్ అయింది ఓకే, ఫ్రెష్ టర్టిల్ కూడా ఫామ్ అయింది ఓకే. అండ్ వన్ థింగ్ నేను మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ బేరిష్ యాంకర్ కాలమ్ 220 ఓకే 219-220 అబౌ ఈ ఏదైతే ఈ బేరిష్ యాంకర్ కాలం ఉందో దీని యొక్క నెగేషన్ లెవెల్స్. సో 220 అబౌ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దిస్ స్టాక్ ఓకే. అండ్ ఇంతకుముందు నేను మీకు ఎలాగో చెప్పాను, ఐ హ్యావ్ ఎట్ 195 యాజ్ మై స్టాప్ లాస్ ఓకే. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ పాయింట్ అండ్ ఫిగర్. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద అదర్ ఇంట్రెస్టింగ్ స్టడీస్ ఆన్ ఐటీసీ ఓకే, ఇక్కడ క్లియర్గా వి కెన్ సీ ద డౌన్ ట్రెండ్. సో ఇక్కడ నుంచి చూడండి, ఈ ప్లేస్ నుంచి ఓకే, సో ఈ ప్లేస్ ఏదైతే మనకి మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయ్యిందో ద సేమ్ ప్లేస్, ఇక్కడ కూడా 2019 మే జూన్లో ఇక్కడ మనకి బ్రేక్ అయ్యింది, సేమ్ మూవింగ్ యావరేజ్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్స్లో మంత్ మనకి 200 ఎక్స్పోనెన్షియల్ వీక్లీ చూద్దాం ఓకే. సో వాట్ ఈస్ ద డేట్ ఓకే, దిస్ ఈజ్ ద డేట్ ఓకే. సో మే 20 మే 2019 ఇక్కడ మనకి ఈ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మూవింగ్ యావరేజ్ కూడా మనకి ఇంచుమించు జూన్లో మనకి ఈ మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయింది ఓకే. సో ఇక్కడ చూడండి, అప్పటి నుంచి కూడా ఈ మూవింగ్ యావరేజ్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది, క్లౌడ్ కూడా మనకి రెడ్ కలర్లో ఉంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పాజిటివ్ క్రాస్ ఓవర్ అయింది, షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ని కింద నుంచి క్రాస్ అయింది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ మల్టీ. ఇది ఈ ఫార్మేషన్ ఏదైతే ఉందో అబౌ 205 ఓకే ఆర్ అబౌ 210 ఇది ఏం చేసిందంటే మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, సో విచ్ ఈజ్ ఎ బుల్లిష్ ఓకే. అండ్ ఎప్పుడైతే క్లౌడ్ని బ్రేక్ చేస్తుందో ఈ క్లౌడ్ బ్రేకింగ్ పాయింట్ వచ్చేసి 230 అండ్ అబౌ. సో 230 అండ్ అబౌ ఇది క్లౌడ్ని కూడా బ్రేక్ చేస్తుంది. వన్స్ ఈ క్లౌడ్ బ్రేక్ అయితే కనుక ఈ క్లౌడ్ అనేది నెక్స్ట్ ఫార్మ్ అయ్యే క్లౌడ్ గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ పిరమిడింగ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. 210 దగ్గర కొంత ఎంటర్ అయ్యి, 220 దగ్గర ఇంకొంచెం ఎంటర్ అయ్యి పాయింట్ అండ్ ఫిగర్ బేసిస్ ఓకే. అండ్ ఆ తర్వాత 230 దగ్గర కూడా ఇట్ ఈస్ ఆల్ అ పిరమిడింగ్ ఆపర్చునిటీస్. అండ్ ఇక్కడ కూడా ఐ విల్ కీప్ ద మూవింగ్ యావరేజ్ విచ్ ఈజ్ ప్రస్తుతానికి 195 ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు 190 ఓకే ఈజ్ ద స్టాప్ లాస్. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కనుక సో 195 అనేది అ వెరీ గుడ్ స్టాప్ లాస్గా మనకు కనిపిస్తుంది. బిలో 195 ఓకే ఐ విల్ నాట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ స్టాక్ ఎనీమోర్ ఓకే. సో దిస్ ఈస్ ద అనాలిసిస్ ఫ్రెండ్స్, బిలో 195 అండ్ అబౌవ్ 210 215 220 230 ఆల్ దీస్ ఆర్ పిరమిడింగ్ ఆపర్చునిటీస్ ఓకే. సో ఇప్పటి వరకు క్లియర్గా చూసినట్లయితే ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో నేను అదే మీకు వీక్లీ చార్ట్స్లో కూడా చెప్పాను. నౌ వీ కెన్ సీ ప్రైస్ అనేది ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది అండ్ మూవింగ్ యావరేజెస్ని ఒబే చేస్తుంది. సో 195 ఈజ్ అన్ యాప్ట్. సో ఒకవేళ మనకి ఈ అనాలిసిస్ ప్రకారంగా స్టాక్ పైకి వెళ్లాల్సి వస్తే కనుక 250-260 లెవెల్స్ ఫస్ట్ టార్గెట్స్ అండ్ ఆ తర్వాత ట్రైల్ చేసుకోవచ్చు ఫర్ హయ్యర్ టార్గెట్స్ ఓకే. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను మీకు ఇక్కడ చెప్తాను. సో దిస్ ఈజ్ అ డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో ఇది మండే ఫ్రెండ్స్ ఓకే, మండే నేను డేట్ చూపిస్తాను మీకు విచ్ ఈస్ 18th. సో మండే ఈ స్టాక్ బుల్లిష్గా ఉంది, మన మార్కెట్స్ మనకి 2% సమ్ సెక్టర్స్లో 2-3% ఫాల్ వచ్చింది. బట్ ఈ స్టాక్ మనకి ఆ రోజు ఇట్ హ్యాస్ మూవ్డ్ ఆల్మోస్ట్ 2% అప్ ఓకే. ఆల్మోస్ట్ మనం చూసి లోవర్ లెవెల్స్ నుంచి హయ్యర్ లెవెల్స్ కనెక్ట్ చేస్తే ఇట్ ఈస్ 3.5%, బట్ లోవర్ లెవెల్స్ నుంచి క్లోజింగ్ ప్రైస్ కనెక్ట్ చేస్తే 2.5%. సో మండే లాంటి టైమ్స్ అంటే మార్కెట్స్లో ఫ్యూచర్లో ఇఫ్ యూ మీ అనాలిసిస్ ప్రకారం మార్కెట్స్లో ఫ్యూచర్లో అంటే కమింగ్ డేస్లో మార్కెట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇఫ్ యూ ఆర్ ఎనీవే బేరిష్ ఇన్ మార్కెట్స్, మీరు మార్కెట్స్లో బేరిష్ కనుక ఉంటే సో ఈ స్టాక్ అనేది నిఫ్టీకి హెడ్జ్గా
పనికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పను, బట్ యూ కెన్ కన్సిడర్. ఓకే, సో ఆల్ ఇన్ ఆల్ ఓకే, ఇలాంటి స్టాక్ విత్ దిస్ రిస్క్ రివార్డ్, ఓకే, మీ రిస్క్ రివార్డ్ మీ ఫేవరబుల్గా ఉంటే దెన్ ఈ స్టాక్ పైన మీ ఫోకస్ ఉంచండి. బట్ అగైన్ స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్, పొజిషన్ సైజింగ్, ఓకే, రూల్స్, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఇది ఎటువంటి ట్రేడింగ్ సజెషన్ కాదు, కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే నేను ఈ వీడియో చేశాను. ఇంత పెడితే అంత వస్తుందా, అంత పెడితే ఇంత వస్తుందా, ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడేం చేయాలి, ఇలాంటి వాటన్నిటికీ నేను రిప్లై ఇవ్వను. ఓకే, సో ఎవ్రీథింగ్ నీడెడ్, ప్రతి చిన్న విషయం, మనకు కావాల్సిన ప్రతి చిన్న విషయం, ప్రతి డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఇందులో మెన్షన్ చేశాను. ఓకే, సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో పైన కామెంట్ చేయండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో వీడియోని మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మీరు చూసినట్లయితే బుల్లిష్ ఫ్లాగ్ కూడా బ్రేక్అవుట్ అయింది అబౌట్ 210. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అన్ని వీడియోస్ లాగా, అన్ని లెసన్స్ లాగా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.